DRS डिग्री कॉलेज बीकॉम कंप्यूटर्स एंड जनरल 2004-07 गेट टुगेदर बैच मामलगुडेम స్వీకరిస్తారనే పదం వీడు వాడుతున్నారు నిజ జీవితంలో చెప్పరా నువ్వు చెప్పరా వీడికి భయం వేసింది ఎందుకు వచ్చింది స్వీకరిస్తారట వీడు ఎప్పుడో వాడింది అని అతను వాడు చూడు వాడికి భయం కాదు అమ్మ మధ్యలో పూజ చేస్తుంది అయ్యగారు అట్టున్నాడు మగమాట పెట్టిండు మంత్రాల మధ్యలో బాగా అన్నట్టు అమ్మ మంత్రాలు గ్రేవీ ఇది మటన్ మటన్ ఇప్పుడు వేసింది చికెనా ఇది మా మా జాతి ఓ పాపం వాడు తులసి గారి కోసం తెస్తే వాడు రాలేగా అదే నువ్వు ఇందాక నేను చూడగానే ఆల్రెడీ వేసినవేమనుకున్నా నేను నిజమా గ్లాస్ తీసుకో గ్లాస్ తీసుకో కమల పక్కన ఉన్నాయి నువ్వు కూడా సుఖ జై మహమ్మద్ నాకు లైఫ్ అంటే ఏంటో పాండరంగపురం ఆతో సమానని డైనింగ్ టేబుల్ పెట్టుకున్నారా తక్కువ అనుకున్నారా నీ కార్పొరేటర్ మళ్ళీ వెంకటేశ్వర వచ్చబోపించిన చూసుకో రికార్డు చేసుకో మళ్ళీ వెంకటేశ్వర చూపించు యాంగిల్ చెప్పరా వాడు ఎర్ర ఎల్లండి ఎర్ర ఎల్లండి వాడిని అడుగు ఒకసారి డైరెక్టర్ కాదు పడాలా అది పడాలండి ఇందాక నుంచి కర్రడు అంటే ఏమనుకుంటున్నారా సారీ ఈజీ ఎర్రాడు పాండవపురంలో మళ్ళీ వెంకటేశ్వర అడుగు యూట్యూబ్ జాలి అదే తాగుబోతున్నా కొడతారు నైట్ సరే 5 మినిట్స్
చెప్పింది మేము డిఆర్ఎస్ డిగ్రీ కాలేజ్ బీకామ్ కంప్యూటర్స్ అండ్ జనరల్ 2004-07 గెట్ టుగెదర్ బ్యాచ్ మామిలిగూడెం. ఇప్పుడు ఒక్కళ్ళు ఏమేమి చేస్తున్నారు, ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎట్లుంది, 15 సంవత్సరాల తర్వాత అందరు కలిశారు, ఎలా ఉన్నారో డీల్ చేద్దాం. డిగ్రీ ఒకటి సబ్జెక్ట్ ఆగిందిరా, ఎపెక్స్ లో జాయిన్ అయ్యా. ఎంత? 1400 మంత్, 1 మంత్ కి 2 ఇయర్స్ చేశా. తర్వాత 2008 లో 104 అనేది ఒక ప్రాజెక్ట్ పడిందిరా, అందులో జాయిన్ అయ్యా. అందులో జాయిన్ అయ్యి చాలా ఇబ్బందులు పడుకుంటూ వచ్చా, చాలా ఇబ్బందులు, భద్రాచలం ఇల్లందు అటు మొత్తం చేసుకుంటూ వచ్చా. సరే ఓకే, ఇప్పుడైతే ఉద్యోగపరంగా అయితే ఏ ఇబ్బందులు లేవు. మా మదరు ఫాదరు చనిపోయారు, నేను ఒక్కడినే, నాకు 2 పిల్లలురా. సో నాకు కష్టం అంటే ఎప్పటి నుంచి తెలుస్తుంది, మా మదర్ చనిపోయిన కాడి నుంచి తెలుస్తుంది. జూన్ 2 2021 మా మదర్ చనిపోయారు. ఆ రోజు నుంచి కూడా నేను అసలు ఏదో ఒక లోకంలో ఉండిపోయాను. ఈరోజు మీరందరూ ఇక్కడికి పిలవటం వల్ల సరే కొంచెం అట్మాస్ఫియర్ కొంచెం ఏదో చేంజ్ అవుద్ది అనుకొని వచ్చాను. ఆ రకంగానే కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. 2 పిల్లలు. నాకు మ్యారేజ్ అయింది 2009. ఓ పాప బాబు. అరేంజ్డ్ మ్యారేజ్. కట్నం తీసుకోకుండా ఎవడన్నా ఉంటారు, అందరు తీసుకున్నారే కదా. పిల్లలు పాప 3rd క్లాస్, బాబు నవోదయ కోచింగ్ ఇప్పిస్తున్నాడు. నా పేరు లింగస్వామి. గట్టిగా మాట్లాడరా. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లింగస్వామి. 2007 లోనే మన డిగ్రీ, నాది కూడా 1 ఇయర్ బ్యాక్ లాగా, అది స్టాటిస్టిక్స్ అందరికీ తెలిసింది. అది స్కూల్లో క్రిస్టియన్ ముచ్చెల్లో గ్లోబల్ స్కూల్లో, క్రిస్టియన్ స్కూల్లో 2 ఇయర్స్ అకౌంటెంట్గా చేశా, క్రిస్టియన్ స్కూల్లో. ఆ 2 ఇయర్సే నాకు ఎక్స్పీరియన్స్ లైఫ్లో ఎలా బ్రతకాలి ఎలా ఉండాలి అనేది కూడా నేర్పింది. ఎంజాయ్ ఆ స్కూల్లో నేను 2 ఇయర్స్ పనిచేశాక లైఫ్ అంటే ఏందనే తెలిసింది. ఏదైనా సరే స్కూల్లో చేశాకనే నాకు లైఫ్ అంటే ఏంటో తెలిసింది. ఎక్స్పీరియన్స్ ఏదైనా ఎక్స్పీరియన్స్ అంటే వాడి బ్యాక్గ్రౌండ్ లైఫ్ రా. లైఫ్ అంటే 2 సంవత్సరాలు స్కూల్లో చెప్తే తెలిసిపోతారా? 2 ఇయర్స్ అర్థమవుతుంది. ఆ 2 ఇయర్స్లో ఆ స్కూల్లో 2 ఇయర్స్ అకౌంటెంట్ చేసిన తర్వాత MBAగా జాయిన్ అయినా. 2011లో మాకు మ్యారేజ్ అయింది, నాకు 2 బాబులు, 4th క్లాస్ కూడా. అవకాశం వస్తే కూర్చున్న తర్వాత మార్కెట్లో నేను కమిషన్ కొట్టి పెట్టాను. అది కొంచెం బ్యాక్ లాగా అయ్యేసరికి 2nd స్టెప్ రియల్ ఎస్టేట్ లో దిగా. అప్పుడు 2nd స్టెప్ నుంచి నేను కొంచెం రెడీ అయ్యాను. ప్రజెంట్ అయితే ఇల్లు కట్టుకున్నా. ఓకే, నా పేరు హనుమ సందీప్ కుమార్. మీ అందరికి చిన్న సందీప్ గా పరిచయం, మీ అందరికీ బాగా తెలుసు. అందరితో దాదాపు ఇప్పటి మటుకు కూడా టచ్ లో ఉన్నా. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ నుంచే జాబ్ చేస్తూ దాని తర్వాత ఆటోమేటిక్ గా డిగ్రీ ఫైనల్ ఇయర్ లోనే మీతో కొద్దిగా డిస్కంటిన్యూ స్టార్ట్ అయింది. డిగ్రీ ఫైనల్ ఇయర్ తర్వాత నేను 1 ఇయర్ గ్యాప్ వచ్చింది. నేను తర్వాత పీజీ చేయడానికి, పీజీ చేసినాక MCA చేశాను. నాది బీకామ్ కంప్యూటర్స్, బ్యాక్గ్రౌండ్ MPC ఉండటం వల్ల MCA చేసి తర్వాత మధుకాన్ షుగర్స్ లో 2 ఇయర్స్, తర్వాత టెక్ మహీంద్రా 2 ఇయర్స్, JP మోర్గాన్ 6 మంత్స్, విప్రో 2 ఇయర్స్, ప్రస్తుతం సిక్రీ ఫైనాన్స్ లో 2 ఇయర్స్, ప్రస్తుతం అయితే ఐటీ సైడ్ లో సెటిల్ అయి ఉన్నాను. ప్రస్తుతం అయితే ఓకే. పర్సనల్ లైఫ్కి వచ్చేస్తే నాది లవ్ మ్యారేజ్, 4 ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి. నా డిగ్రీ తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా మమ్మీ చనిపోయారు. మమ్మీ తర్వాత డాడీ కొద్ది సిక్ అయిపోయి రీసెంట్ గా 3 ఇయర్స్ బ్యాక్ చనిపోయారు. సిస్టర్ మ్యారేజ్ అయిపోయింది మన డిగ్రీ తర్వాత. సిస్టర్ వెల్ సెటిల్డ్. ప్రజెంట్ నేను హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. 1 ఇయర్ బ్యాక్ ఒక ఇల్లు తీసుకున్నాను, అపార్ట్మెంట్. సో ప్రస్తుతానికైతే ఓకే, లైఫ్ అయితే బాగుంది. ఇంకా కొద్దిగా ఫైనాన్షియల్గా పర్సనల్ లైఫ్లో సెటిల్ కావాలి, అది అయిపోతే ప్రస్తుతానికి ఇంకా హ్యాపీ. దట్స్ ఆల్. ఇంకేం కావాలా?
శ్రీగౌరి హాస్పిటల్ అని చెప్పేసి పాలవంచలోని డాక్టర్ సోమరాజు ద్వారా పేపర్ అప్పుడు ఇవే ఉంటారు మనవాడు ఇప్పుడు నీది ఇక్కడ కదా ఉంది అక్కడ నుంచి వస్తారా టెస్టులకి నేను లేదా అక్కడ పాలవంచలోనే అక్కడ సెటిల్ అయిపోయి దాదాపు 10 నిమిషం అక్కడే ఉంటున్నా ఇంటికి రావట్లేదు ఇప్పుడు వస్తాను మొన్నొకసారి పెళ్లికి రాలేకపోయా అంతే ఎమర్జెన్సీ ఉంది రాలేకపోయా హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రమేష్ డిఆర్ఎస్ కాలేజీలో 4-7 బ్యాచ్ ఫ్రెండ్స్ అంతా కలవడానికి ఈరోజు వచ్చాను 2007లో డిగ్రీ అయిపోయింది డిగ్రీ అయిపోయిన తర్వాత 2 ఇయర్స్ మధుకం షుగర్ ఫ్యాక్టరీలో చేస్తాను సందీప్ గారు నేను ఇద్దరం కలిసి తర్వాత 104లో జాబ్ వచ్చి 104కి వెళ్ళాను అక్కడ ఒక 7 ఇయర్స్ చేసిన తర్వాత 2012లో మ్యారేజ్ అయింది ఇద్దరు పిల్లలు ఇద్దరు ఫీమేల్ బేబీసే రీసెంట్గా ఒక 2019లో డయాగ్నోస్టిక్ సెంటర్ పెట్టాను ఆర్ఆర్ ల్యాబ్ అని పర్లేదు సక్సెస్ఫుల్ రన్ అవుతుంది జాబ్ అది 2 మెయింటైన్ చేస్తున్నాను నాట్ బ్యాడ్ గతం కంటే కొంచెం బెటర్గా ఉన్నా ఓకే ఫ్రెండ్స్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ చెప్పాలి మా ఫ్రెండ్స్ అందరు చెప్పినట్టే 2007 కంప్లీట్ డిగ్రీ 2011లో ఫెయిల్ అయింది అంతా ఓకే ఆర్థికంగా కానీ ఎమోషనల్ కానీ అంతా ఓకే నాకెదురు లేదు బట్ దేవుడు నాకు ఒకటే ఒకటి ఇచ్చిండు మా పాప ఎంఆర్ క్యాండిడేట్ మెంటల్లీ కొంచెం రీఆర్డర్డ్ కానీ అన్ని రకాలుగా ఓకే కాకపోతే నేను ఎంత పెట్టడానికైనా ఓకే పాపకి వైద్యం లేదని డాక్టర్లు చెప్పారు అదొక్కటే నాకు వెళ్తే అంతా ఓకే హ్యాపీ ఫ్రెండ్స్ అందరు కలిసారు ఇంతకంటే ఇక సంతోషకరమైన ఇది నేను ఇట్లాంటి సందర్భం జన్మలో ఊహించలే బట్ వచ్చింది ఇక దీన్ని ఎంజాయ్ చేయడమే ఇకంతే ఇంతకీ మించి నేను చెప్పలేను పిల్లలరా పిల్లలు ఎంతమంది ఇద్దరు పాపలు పాప ఓకే ఒక పాప ఎంఆర్ క్యాండిడేట్ ఏ వయసు ఎంత 8 ఇయర్స్ పెద్ద పాపకి ఎంఆర్ క్యాండిడేట్కి 8 ఇయర్స్ ఓకే అదొక్కటే నాకు నా లైఫ్ మొత్తంలో కూడా మైనస్ అదొక్కటే ఓకే అంతకు మించి ఏం లేదు హ్యాపీ తల్లి తండ్రి ఇల్లు వాకిలి ఆస్తి అంతా ఓకే నాకు ఆర్థికంగా ఇది లేదు ఇది కావాలి అని ఏది లేదు ఓకే బట్ అదొక్కటే మైనస్ సరే ఓకే ఆ పాప కూడా రికవరీ కావాలని కోరుకుందాం రా అందరం మనం ఓకేనా ఏంటండి వాడు చెప్పినా.